హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? భారతీయ పురాణాల్లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు దాగి ఉన్నాయి. భూమిపైనే నిధి సంరక్షకులుగా యక్షుని యక్షులు గురించి పురాణ కథల్లో చెప్పుకుంటారు. ఇది కేవలం హిందూ మతానికే పరిమితం కాలేదు, బౌద్ధం జైన మతాల్లో కూడా వీరి ప్రస్తావన ఉంది. వీటిలో కొన్ని ఊహలు ఉన్నా కానీ మంచి దాగి ఉంది. సంపదలకు అధిపతి అయిన కుబేరుడు కూడా యక్షుడే. మహాభారతంలోని అరణ్య పర్వంలో ఓ కీలక సంఘటనకు యక్షుడు సాక్షిగా నిలిచాడు. కౌరవులతో మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు 12 ఏళ్ళు వనవాసం, 7 ఏళ్ళు అజ్ఞాతవాసం చేస్తారు. అరణ్యవాసం సమయంలో ధర్మరాజు తప్ప భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు మరణించారట. అడవిలో బంగారు జింకను వేటాడుతుండగా బాగా అలసిపోయి దాహంతో అలమటిస్తున్న యధిష్ఠరుడు తన సోదరుడు నకులుని నీళ్లు తమ్మని కోరుతాడు. దీంతో నకులుడు నీటి కోసం వెతుకుతూ ఓ నది దగ్గరికి వెళ్తాడు. ఆ నదిలో నీటిని తీసుకోవడానికి వంగిన ఆయనకు కొంగ ఇలా హెచ్చరించింది, ఇక్కడ కాపలా ఉన్న యక్షుడు ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకపోతే నీరు విషయంగా మారుతుందని పలికింది. కొంగ మాటలు పట్టించుకున్న నకులుడు నీళ్లు తాగిన మరుక్షణమే మరణిస్తాడు. ఈ నీటి కోసం వెళ్ళిన నకులుడు ఎంతకీ రాకపోవడంతో అతడు వెతకడానికి సహదేవుడు, అర్జునుడు, భీముడు ఒకరి తర్వాత ఒకరు వెళ్తారు. నీళ్ళు కూడా రాకపోవడంతో కలవరపడిన ధర్మరాజు చివరిగా ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడ మరణించిన తన సోదరుని చూసి ఏం జరిగిందో తెలుసుకుంటాడు. దీంతో యక్షుడిని ప్రశ్నుడు అడగమని కోరతాడు. అంతేకాదు, నేను చెప్పే సమాధానాలతో సంతృప్తి చెందితే నా సోదరుని తిరిగి బతికించాలని అంటాడు. అప్పుడు యక్షుడు ప్రశ్నను సంధిస్తాడు. యక్షుడు వేసిన మొదటి ప్రశ్న, మానవులకు వింతైంది ఏంటి? ధర్మరాజు ఏం చెప్పాడంటే, తాము ఎప్పటికీ చనిపోతామనే తెలిసిన మానవుడు దానికోసం ఆందోళన పడటం. ఇక రెండో ప్రశ్న, ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో ఉండేవి ఏవని యక్షుడు ప్రశ్నిస్తాడు. దానికి ధర్మరాజు, మనిషి ఆలోచనలు అని సమాధానం ఇస్తాడు. ఇక మూడవ ప్రశ్న ఏంటంటే, సంపద ఎక్కడ కొలువుంటుంది, దానివల్ల ఊరికి గొప్ప లాభం ఏమిటి అని యక్షుడు ప్రశ్నిస్తాడు. ధర్మరాజు ఏం చెప్తాడంటే, విద్య అనేది గొప్ప సంపద, దీనివల్ల ఆరోగ్యం సొంతమవుతుందని ధర్మరాజు తెలుపుతాడు. ఇంకా నాలుగవ ప్రశ్న ఏంటంటే, భయంకర విషయం ఏది? దానికి ఆన్సర్ ధర్మరాజు, కామం లేదా వ్యామోహం నిజమైన విషయం అని చెప్తాడు. ఇంకా ఐదవ ప్రశ్న, భూమి కంటే బరువైన వారు, స్వర్గం కంటే గొప్పవారు ఎవరు అని ప్రశ్నిస్తాడు. దానికి ధర్మరాజు, తన బిడ్డల కోసం భక్తిపూర్వకంగా త్యాగం చేసే అమ్మ భూమిపై అన్నిటికంటే బరువైనది, పిల్లల జీవితం కోసం నిరంతరం శ్రమించే తండ్రి స్వర్గం కంటే గొప్పవాడు అని సమాధానం ఇస్తాడు. యక్షుడు గాలి కంటే వేగమైనది ఏది అని ఆరో ప్రశ్న అడుగుతాడు. దానికి ధర్మరాజు, మనసు అని చెప్తాడు. ఇక ధర్మరాజు చెప్పిన సమాధానాలకు సంతృప్తి చెందిన యక్షుడు మరణించిన వారికి తిరిగి ప్రాణదానం చేస్తాడు. ఈ విధంగా పాండవులు చచ్చి మళ్ళీ బతికారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. జై హింద్, జై శ్రీరామ్.